హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ గా మనం ఎఫ్ఆర్బిఎం అనే యాక్ట్ గురించి మనం మీడియాలో చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇంతకీ ఎఫ్ఆర్బిఎం అనే యాక్ట్ ఏంటి, దానికి సంబంధించిన అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎఫ్ఆర్బిఎం అనే పదానికి అర్థము ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ అంటే కోశపరమైన విధానాలను నియంత్రించేలా ఏర్పాటు చేయడమే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ యొక్క ఉద్దేశము. ఇలాంటి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ లాంటి నిబంధనలు గతంలో న్యూజిలాండ్ లాంటి దేశాల్లో కూడా అమలు పరిచారు ఫ్రెండ్స్. అయితే ఎఫ్ఆర్బిఎం ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చిందంటే, ప్రస్తుతం లాక్డౌన్ కారణం వల్ల భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థలో ఉన్న ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలు డేలా పడ్డాయి కాబట్టి నిరుద్యోగం ఎదుర్కోవచ్చు కాబట్టి దాని నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా ప్రభుత్వాలు వ్యయాలు చేయాలా, లోటు బడ్జెట్ ఎదుర్కోవాలా, ఎక్కువగా రుణాలు పొందాలా, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ నిబంధనలన్నీ అమలు చేసుకోవాలనుకుంటే ఆయా రాష్ట్రాలు ఎఫ్ఆర్బిఎం నిబంధనలను సడలింపు తెచ్చుకోవాలి. ఈ ఎఫ్ఆర్బిఎం విధానాన్ని మొదటిసారిగా వాజ్పేయి గారి కాలంలో 2000 నాటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా గారు ప్రతిపాదించారు 2000. కానీ అది బిల్లుగా ఉండిపోయింది. 2003 అది బిల్లు చట్టంగా మారింది ఫ్రెండ్స్, ఎఫ్ఆర్బిఎం చట్టం. అయితే 2004 ఎఫ్ఆర్బిఎం అనే చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. దీని ఉద్దేశం ఏంటంటే, జీడిపిలో రుణాల వాటా 40% మించకూడదు, జీడిపిలో కోశ లోటు 3% తగ్గించుకోవాలి, జీడిపిలో రెవెన్యూ లోటును 0% తెచ్చుకోవాలి, జీడిపిలో పన్నుల వాటాను పెంచుకోవాలి. నేడు జీడిపిలో పన్నుల వాట 10% మాత్రమే ఉంది. సో ఈ 10% నుంచి 20-30% చేరుకోవాలి పన్నుల వాట. ప్రపంచంలో పన్ను వాట ఎక్కువగా ఉన్న దేశం ఐస్లాండ్ దేశము. ఐస్లాండ్లో జీడిపిలో సుమారు 40% వరకు పన్ను వాటాను కలిగి ఉంది. ప్రపంచంలో పన్ను వాట తక్కువ ఉన్న దేశము ఇరాన్గా చెప్పచ్చు. ఇరాన్లో పన్ను వాట 6% మాత్రమే కలిగి ఉంది. సో భారతదేశంలో నేడు ఈ లాక్డౌన్ ఎదుర్కోవడం వల్ల ఇలాంటి సడలింపులు కావాలని చెప్పేసి రాష్ట్రాలు కేంద్రాన్ని ప్రతిపాదించారు ఫ్రెండ్. సో అట్లాగే మనకి నేడు ఆర్థిక మంత్రి కూడా ప్రకటించారు, సుమారు ఇలాంటి విధానం నుంచి బయటికి పడడానికి 2,00,000 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని కూడా ప్రకటించడం అని చెప్పచ్చు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ప్రపంచంలో ఎక్కువగా మనకి బడ్జెట్లు మనకి 3 రకాలుగా చెప్పచ్చు. ఏంటంటే, ఒకటి సంతులిత బడ్జెట్ అంటే ఖర్చులు ఆదాయాలు సమానంగా ఉండేదని సంతులిత బడ్జెట్ అంటాము. 2 మిగులు బడ్జెట్ అంటే ఆదాయాల కన్నా ఖర్చు తక్కువగా ఉంటుంది, ఆదాయాలు ఎక్కువగా ఉంటుందని మిగులు బడ్జెట్ అంటాము. 3 లోటు బడ్జెట్, ఆదాయాల కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కువగా లోటు బడ్జెట్ దేశాలు కలిగి ఉంటాయి, కానీ ప్రపంచంలో మిగులు బడ్జెట్ని కలిగిన దేశాలు 1 తువాలు, 2 మకావు, 3 ఖతార్. చాలా దేశాలు కలిగి ఉన్నాయి, కానీ టాప్ 3 దేశాలు తీసుకుంటే మిగులు బడ్జెట్ని కలిగిన దేశాల్లో తువాలు ఉంది, మకా ఉంది, ఖతార్ అనే దేశం కూడా ఉంది. అట్లాగే లోటు బడ్జెట్ను దారుణమైన సుమారు 75% వరకు లోటు బడ్జెట్ని కలిగి ఉన్నటువంటి దేశాలు చెప్పచ్చు, తూర్పు తిమోరు, కిరబాటి, వెనిజులా. ఇవి లోటు బడ్జెట్ని కలిగి ఉన్నాయి, ఇవి మిగులు బడ్జెట్ని కలిగి ఉన్నాయి. భారతదేశానికి వచ్చినట్లయితే భారతదేశంలో మిగులు బడ్జెట్ని కలిగిన రాష్ట్రాలుగా చెప్పచ్చు గుజరాత్, తెలంగాణ మరియు మహారాష్ట్ర. అయితే మహారాష్ట్ర ఈ సంవత్సరం లోటు బడ్జెట్లోకి వచ్చింది, గత 2019 మాత్రం మిగులు బడ్జెట్లో ఉందని చెప్పచ్చు ఫ్రెండ్స్. అలాగే లోటు బడ్జెట్ని ఎదుర్కొంటున్న తీవ్రతరమైన రాష్ట్రాలుగా చెప్పచ్చు 1 ఆంధ్రప్రదేశ్, 2 హిమాచల్ ప్రదేశ్, 3 పంజాబ్, 4 హర్యానా. ఈ రాష్ట్రాలు లోటు బడ్జెట్ని ఎదుర్కొంటున్నాయి ఫ్రెండ్. సో ఇప్పుడు ఎఫ్ఆర్బిఎంలో ఉన్న ఈ నిబంధనలు సడలింపు చేసినట్లయితే ఆయా రాష్ట్రాలు అప్పులు తెచ్చుకుంటాయి, అలాగే వ్యయాలు చేస్తాయి కాబట్టి వీటి నుంచి నిబంధనలు సడలించండి అని చెప్పేసి ఇప్పుడు రాష్ట్రాలు వేడుకుంటున్నాయి ఫ్రెండ్స్. ఇది ఎఫ్ఆర్బిఎంకి సంబంధించినటువంటి ప్రముఖ అంశాలు.